నమస్తే, మీ పేరండి? సాంబశివరావు అండి. సాంబశివరావు గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం అండి. సార్, మరి ఏంటి ఎలక్షన్లు అయిపోయినాయి, అటు ఇరు పార్టీలు ప్రధానంగా రెండు పార్టీలు తెలుగుదేశం వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడిన ప్రధాన పార్టీలు ఈ రెండు ఉన్నాయి. ఎవరి కాళ్ళు గెలుపు మాదంటే మాదని ధీమాగా ఉన్నారు, మరి మీరేమనుకుంటున్నారు? మేము అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశమే వస్తుందండి. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ, అభివృద్ధి పనులన్నీ చక్కగా చేశారు, రాజధాని కూడా చక్కగా నిర్మించారు, అందరికీ ఉపయోగంగా చేశారు, రైతులకు ఉపయోగంగా చేశారు, డాక్వా మహిళలకు ఉపయోగంగా చేశారు, అందరికీ ఉపయోగం బాగా చేశారు. అవును. అయితే వైసీపీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన క్యాబినెట్ కూడా రెడీ చేసుకున్నారని చెప్పి అంటున్నారు, మరి గెలుపు దేమా లేకపోతే వాళ్ళకి అంటే అంత ఖచ్చితమైన నమ్మకం లేదా వాళ్ళు ఎందుకని క్యాబినెట్? అపోహేనండి. అంతేగాని అపోహే కానీ ఏమి లేదండి, లేదు. తెలుగుదేశం ప్రభుత్వమే గట్టిగా వస్తుందని నా నమ్మకం అది. అయితే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అటు కేంద్రం కానీ లేదా ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడు ఏదైతే సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేయడం కుదరదని చెప్పి ఆయన మీద కేసులు లాంటివి వేయడం కూడా జరిగింది, దీని మీద మీ అభిప్రాయం? అట్లా వేయటం ఈసీ తప్పండి. ఎందుకంటే అధికారం 5 ఏళ్ళు ఉంటుంది కదా, దాని ఆంక్షలు విధించడం చాలా తప్పు అది. బాబు గారు నమస్తే, మీ పేరండి? నా పేరు మల్లికార్జునరావు. మల్లికార్జున గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరేంటి ఎలక్షన్లు అయిపోయినాయి, అటు తెలుగుదేశం ఇటు వైసీపీ కూడా గెలుపు మాదంటే మాది అని చెప్పి వాళ్ళ లెక్కలు వాళ్ళు ఉన్నారు, మరి మీరేమనుకుంటున్నారు? మేము తెలుగుదేశమే గెలిచిద్ది అనుకుంటున్నాము. ఎందుకని? ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి, అభివృద్ధి పనులు అయ్యి, అందువల్ల అదే గెలిచిద్ది అనుకుంటున్నాం. తర్వాత అంతా దేవుడి దయ అది. మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు తెలుగుదే మీ ప్రాంతంలో? ప్రాంతంలో తెలుగుదేశమే గెలిచిద్ది అనుకుంటున్నాం. వంశీ అది. మరి వైసీపీ నుంచి ఎవరు పోటీ పడ్డారు? వైసీపీ యాడ్లగడ్డ వెంకట్రావు. ఏమైనా పోటీ ఉంటుందంటారా లేదా వన్ సైడ్ అంటారా? లేదు, పోటీ ఉంటుంది, పోటీ ఉంటుంది. కాకపోతే మీకు మెజార్టీ ఎంత అనేది చెప్పలేము. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో గెలుపు మాదే అనే ఒక నమ్మకంతో వాళ్ళు క్యాబినెట్కి సంబంధించిన పనులు కూడా చేసేసుకున్నారని చెప్పాను అంటున్నారు. ఎవరు వాళ్ళే అట్టా చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు గెలుపు మాదని, వీళ్ళు చెప్పుకుంటున్నారు. అదంతా ఇక వాటర్ దయ అంతే, అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు. శ్రీనివాసరావు చాలా ఏం చేస్తుంటారు? నేను సెక్యూరిటీ. చూస్తే అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ గెలుపు మాదంటే మాది అని చెప్పి ఎవరి కాళ్ళు వాళ్ళ నమ్మకాల్లో ఉన్నారు, మరి మీ నమ్మకం అంటే మీరేమనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు? తెలుగుదేశమే గెలిచిద్ది అనుకున్నాను. ఎందుకని? ఎందుకంటే ఎక్కువ ఆయన పనులు చేశాడు కాబట్టి, డాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, రైతు వాళ్ళకి పొలాలకి డబ్బులు పడినాయి, ఎక్కువ ఆయనే గెలుస్తాడని నమ్మకం. అంటే మరి వైసీపీ వాళ్ళేమో గెలుపు మాదే అని ఒక నమ్మకంతో క్యాబినెట్ సంబంధించిన పనులు కూడా చేసేసుకున్నారని చెప్పి అని అంటున్నారు కదా. వాళ్ళంటే వాళ్ళ నమ్మకం వాళ్ళదండి, కాకపోతే రైతుల ద్వారా కాబట్టి మాది నమ్మకం ఎక్కువ. చంద్రబాబు నాయుడు ఫామ్ అవుతాడు అండి. అంటే ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేస్తున్నారని చెప్పి ఆయన మీద ఎలక్షన్ కోడ్కి సంబంధించిన కేసు వేయడం జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం? అదే తెలియదు.